ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు ఆగమాన కాలపు మూడవ శనివారము రాజదండము రెండవ వచనము మరియు ఎనిమిదవ వచనము నుండి పదవ వచనం వరకు మొదటి పఠనము ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనము మరియు ఎనిమిదవ వచనము నుండి పదవ వచనం వరకు యాకోబు పిలిపించి ఇట్ల నేను యాకోబు కుమారులారా నా చుట్టూ చేరి సావధానముగా వినుడు ఇజ్రాయెల్ నా తండ్రి మాటలు వినుడు యూద నీ సోదరులు నిన్ను ప్రశంసింతుడు నీవు పగవారిని ఎదుర్కొని వారి మెడలు విరుతువు తోడబుట్టినవారు నీ ముందు సాగిలబడుదురు యూదా నీవు సింహపు పిల్లవు వేటాడి విడిదికి వచ్చెదవు నీవు సింహము వలపొంచి నేలపై పరుండెదవు ఆడు సింహమును వలె నిన్ను రెచ్చగొట్టగల సాహసీ ఎవడు హక్కుగల రాజు వచ్చువరకు సకల జాతుల వారు విధేయులైయుండు వరకు రాజదండము యూదా చేతి నుండి జారిపోదు రాజధ్వజము అతని సంతతి వారి నుండి తొలగిపోదు ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అతని జీవిత కాలమున న్యాయము వర్ధిల్లును గాక సదాకాలము సమృద్ధి నెలకొనును గాకం అతని జీవిత కాలమున న్యాయము వర్ధిల్లును గాక సదాకాలము సమృద్ధి నెలకొనును గాకం ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము ఒకటవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదిహేడవ వచనము వరకు ఇది అబ్రహాము గోత్రస్థుడును దావీదు వంశుడును అగు యేసుక్రీస్తు వంశావళి అబ్రహాము ఈసాకు తండ్రి ఈసాకు యాకోబు తండ్రి యాకోబు యూదాకు అతని సోదరులకు తండ్రి యూదా పెరేసుకు జరాకు తండ్రి వారి తల్లి తామారు పెరేసు ఎస్రోమునకు తండ్రి ఎస్రోముకు ఆరాము జన్మించెను ఆరామునకు అమినదాబు జన్మించెను అమినదాబునకు సహసోను జన్మించెను అతనికి సల్మోను జన్మించెను రాహాబు వలన సల్మోనునకు బోవాజు జన్మించెను రూతు వలన బోవాజుకు ఓబేదు జన్మించెను ఓబేదునకు ఈషాయి జన్మించను ఈషాయికి రాజు జన్మించెను ఊరియా అనువాని భార్య వలన దావీదునకు సలోమోను జన్మించెను సలోమోనునకు రెహబాము అతనికి అబియా అబియాకు ఆశా జన్మించిరి ఆసాకు యషఫత్తు యషఫత్తుకు యోరాము యోరామునకు ఉజ్జియా జన్మించిరి ఉజ్జియాకు యోతాము యాతోమునకు ఆహాసు అతనికి ఇజ్కియా జన్మించిరి ఇజ్కియా కుమారుడు మనాశే అతనికి ఆమోసు ఆమోసునకు యషియా జన్మించిరి ఇస్రయేలు బాబిలోనియాకు కొనిపోబడిన కాలమున యషియాకు ఎకోనియా అతని సోదరులు జన్మించిరి బాబులోనియాకు కొనిపోబడిన పిదప ఎకోనియాకు షాలిత్యేలు అతనికి సెరుబాబేలు జన్మించిరి సెరుబాబేలునకు అబియా అతనికి ఎలాఖీము అతనికి ఆజోరు జన్మించిరి ఆజోరునకు సాధోకు సాధోకునకు అఖీము అఖీమునకు ఎలియాదు జన్మించిరి ఎలియాదునకు ఎలియసరు ఎలిసేరునకు మాతాను మాతానునకు యాకోబు జన్మించిరి మరియమ్మ భర్తయగు యోసేపు యాకోబునకు జన్మించెను మరియమ్మకు క్రీస్తు అనబడు యేసు జన్మించెను అబ్రహాము నుండి దావీదు వరకు పదునాలుగు తరములను దావీదు నుండి బాబులోనియా ప్రవాసమునకు పదునాలుగు తరములను బాబులోనియా ప్రవాసము నుండి క్రీస్తు వరకు పద్నాలుగు తరములను గడిచినవి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక